ఒక కుండలు తయారు చేసే అమ్మాయి. తన కుండలను తయారు చేస్తుండేది. దానితోనే తన ఖర్చులన్నీ వెళ్ళబుచ్చేది. తనకి రీల్ తయారు చేయాలనే ఆశ ఎప్పుడూ ఉండేది. తను ఎప్పుడైనా ఎవరినైనా ఫోన్లో రీల్ తయారు చేయడం చూసినప్పుడు అప్పుడు తనకి కూడా రీల్ తయారు చేయాలని ఆశ ఉండేది. ఎంతో బాగుంటుంది కదా రీల్ చేయడం. అందరూ వాళ్ల వాళ్ల ఫోన్లలో చేస్తున్నారు, ఎంతో ఫేమస్ అయిపోతున్నారు. ఒకవేళ నా దగ్గర కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఉండుంటే అప్పుడు నేను కూడా రీల్ చేసేదాన్నేమో. అప్పుడే తన పక్కింట్లో ఉండే రీనా తన స్మార్ట్ ఫోన్లో రీల్ ని తయారు చేస్తూ ఉంది. రీనా, ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? నాకు కూడా రీల్ చేయాలని ఆశగా ఉంది. నీ మొహం ఎప్పుడైనా చూసుకున్నావా? అసలు వచ్చింది పెద్ద రీల్ చేయడానికి. నువ్వు పెళ్లి కుండలు చేసుకో, రీల్ అయితే మాలాంటి వాళ్లే చేసుకోవాలి. రీనా, ఒక్కసారి నాకు రీల్ చేయాలనుంది. ఓకే, ఒక్కసారి రీల్ చేసి ఇచ్చేస్తాను. లేదు లేదు, నేను నీకు ఫోన్ ఇవ్వను, నువ్వు వెళ్ళిక్కడి నుండి. కోమల్ మొహాన్ని దిగులుగా పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తను ఎంతో బాధతో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అలా తిరిగి తిరిగి నది ఒడ్డుకి చేరుకుంటుంది. అక్కడ ఒక పేదింటి అబ్బాయి నీళ్లలో మునిగిపోతూ ఉంటాడు. అయ్యో, ఈ పిల్లవాడు మునిగి చనిపోతాడేమో, తనని కాపాడాలి. కోమల్ ఏమాత్రం ఆలోచించకుండా నదిలోకి దూకేస్తుంది, ఆ పిల్లాడిని కాపాడుతుంది. అంతలో ఆ పిల్లాడి తల్లిదండ్రులు అక్కడికి వస్తారు. ఏమైంది నా బాబుకి? తను బానే ఉన్నాడు కదా? ఇప్పుడు మీ అబ్బాయి బానే ఉన్నాడు, తను నీళ్లలో పడిపోయాడు, నేను తననే కాపాడాను. నీకు కోటి కోటి ధన్యవాదాలు భగవంతుడా, నా బిడ్డకేమీ కాలేదు. కోమల్, ఇవాళ నువ్వు గనక లేకపోతే నా బిడ్డ ఎప్పుడో చనిపోయేవాడు. నా బిడ్డ బతుకున్నాడంటే అందుకు కారణం నువ్వే. నువ్వు నా బిడ్డ ప్రాణాలు కాపాడావు. నేను నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనమ్మా. రుణం గురించి ఎందుకులేండి, ఇది నా బాధ్యత. కోమల్, నువ్వేం కావాలన్నా అడుగు, నా బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు నీకు నేను ఏమైనా ఇస్తాను. నాకు ఏమీ వద్దు. నువ్వు నాకు ఏమిచ్చావో నీకు తెలీదు కోమల్. నువ్వు చేసిన దానికి నీకు నేనేమైనా ఇవ్వగలిగితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఏదోటి అడుగమ్మా. ఒకవేళ మీరు నాకు ఏమైనా ఇవ్వాలనుకుంటే గనక, మీరు నాకు ఏదైనా ఒక పాత స్మార్ట్ ఫోన్ ఇస్తారా? అందులో నేను రీల్ చేసుకుంటాను. ఏంటమ్మా, అంతేనా? నేను నీకోసం ఒక కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకునిస్తాను, నువ్వు ప్రశాంతంగా అందులో రీల్ చేసుకో. వద్దొద్దు, నాకు కొత్త స్మార్ట్ ఫోన్ ఏమీ వద్దు. నాకు ఏదైనా పాత స్మార్ట్ ఫోన్ ఉంటే ఇవ్వండి, నేను దానితోనే సరిపెట్టుకుంటాను. సరే కోమల్, నేను నీకు ఒక పాత స్మార్ట్ ఫోన్ ఇస్తాను. మా ఇంట్లో ఒక ఎక్స్ట్రా ఫోన్ ఉంది, నాకు చాలా బాగా అనిపించింది నువ్వు ఒక స్మార్ట్ ఫోన్ కావాలని అడగడం. కానీ నువ్వు నిజాయితీగా ఎక్కువగా ఏమీ ఆశించకుండా ఒక్క స్మార్ట్ ఫోన్ మాత్రమే అడిగావు, అది కూడా పాతది. నువ్వు తలుచుకుంటే ఖరీదైన ఫోన్నే అడిగుండొచ్చమ్మా. పిల్లాడి తల్లి కోమల్కి ఒక పాత స్మార్ట్ ఫోన్ ని తెచ్చి ఇస్తుంది. కోమల్ సంతోషించి అందులో చిన్న చిన్న రీల్స్ ని చెయ్యడం మొదలు పెడుతుంది. కోమల్ తన వీడియోని పోస్ట్ చేయగానే తనకి బోలెడన్ని లైకులు వస్తాయి. అందరూ తన వీడియోస్ ని ఇష్టపడతారు. నాకు తెలుసు, నేను ఏదో ఒక రోజు ఒక స్టార్ అవుతానని. తను రీల్స్ స్టార్ అయిపోతుంది. ఇక కొంత సమయంలోనే అందరూ తన వీడియోస్ ని చూస్తుంటారు. కోమల్ ఆ వీడియోల వల్ల ఎంతో డబ్బు సంపాదిస్తుంది. ఇప్పుడు తను ఆ డబ్బుతోనే ఖర్చులను వెళ్లబుచ్చుతుంది. తను ఇంటి ఖర్చులతో పాటు పేదవాళ్లకి కూడా ఎంతో సాయం చేస్తుంటుంది. తను ఎన్నో అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలను కూడా తెరుస్తుంది. ఈ విషయం తన పక్కింట్లో ఉండే రీనాకి తెలిసిపోతుంది. నేను నమ్మలేకపోతున్నాను, కొన్ని రోజుల్లోనే రీల్ స్టార్ అయిపోతుందని. ఈ మధ్య అందరూ కూడా కోమల్ వీడియోలనే చూస్తున్నారు, తన తలరాత పూర్తిగా మారిపోయింది. రీనా కోమల్తో మాట్లాడాలని అనుకుంది, కానీ కోమల్కి తన ప్రసిద్ధి వల్ల కాస్త పొగరు వస్తుంది. తను రీనాతో మాట్లాడనని చెప్తుంది. అలా ఒకరోజు కోమల్ తన రీల్ ని తయారు చేస్తూ ఉంటుంది. మధ్యలో ఒక పేద అబ్బాయి వస్తాడు. తను కోమల్కి పెద్ద ఫ్యాన్, కానీ కోమల్ తను మధ్యలోకొచ్చి వీడియో పాడు చేసినందుకు గట్టిగా తిడుతుంది. ఇక అదే వీడియోని పోస్ట్ చేసి క్యాప్షన్ రాస్తుంది, పేదవాళ్లు వీడియోని చెయ్యనివ్వడం లేదు అని. ఆ క్యాప్షన్ చూసి కోమల్ ఫ్యాన్స్ అస్సలు ఇష్టపడలేదు. వాళ్ళిలా అంటారు, ఈ వీడియోలు చేసే కోమల్ కుండలు చేసే అమ్మాయి, చూస్తూ చూస్తూ అందరూ తన వీడియోల్ని ఇష్టపడుతున్నారు. ఇప్పుడు తనకి పొగరు వచ్చేసింది, తనకి తన స్థానం ఏంటో గుర్తు చేయాలి, తనకి అలా చేయడమే కరెక్ట్. ఇప్పుడు దర్శకులు తన వీడియోస్ ని లైక్ చేయడం లేదు, కమెంట్ చేయడం లేదు. ఈ విషయాన్ని తను ఎప్పుడు గమనించిందంటే, తను ఒక కొత్త రీల్ వేసినప్పుడు దానికి అసలు ఒక్క లైక్, ఒక్క కమెంట్ కూడా రాలేదు. అరే, ఇదేంటి, నేను పోస్ట్ చేసిన వీడియోకి ఒక్క లైక్, ఒక్క కామెంట్ కూడా రాలేదు, ఇదేలా జరిగింది? ఇంతవరకు అందరూ నన్ను ఎంతో ఇష్టపడేవారు కదా, అందరూ నాకు ఫ్యాన్స్ అయిపోయారు, ఇప్పుడు నన్ను ఎవరు ఇష్టపడడం లేదు ఎందుకు? అసలు కారణం ఏంటి?
అంతలో అక్కడికి ఒక ప్రొడ్యూసర్ వచ్చి తనతో ఇలా అంటాడు. కోమల్, నువ్వు ఆలోచిస్తూ ఉంటావు కదా నా రీల్స్ కి ఎక్కువ లైక్స్ వచ్చేవి, ఇప్పుడు ఎందుకు ఎవరికి నచ్చడం లేదు అని? అవునా? ఆ, నేను అదే ఆలోచిస్తున్నాను. కోమల్, నీ రీల్ చాలా చాలా బాగుండేవి, కానీ ఇప్పుడు నీకు పొగరు వచ్చేసింది. నువ్వు రీల్ చేయడం మొదలుపెట్టినప్పుడు చాలా సింపుల్ గా ప్రేమగా ఉండేదానివి, అది దర్శకులకు ఎంతో బాగా నచ్చేది. కానీ ఇప్పుడు నువ్వు రీల్ చేస్తుంటే అందులో పగరు స్టైల్ కనిపిస్తున్నాయి. నువ్వు ఇదే కదా అనుకుంటున్నావు, నాకంటే మంచి రీల్ యాక్టర్ ఇంకెవరూ లేరు అని, ఆ కారణంగానే దర్శకులు నీ రీల్స్ ని ఇష్టపడుతున్నారు అని? కోమల్ కి చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడు తనకి అర్థం అవుతుంది తను చేసిన తప్పేంటి అని. ఆ తర్వాత కొన్ని రోజులకి కోమల్ ఒక కొత్త రీల్ ని వైరల్ చేస్తుంది. అందులో తను వివరంగా చెప్తుంది. దర్శకులారా, నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను. కాస్త ఫేమస్ అయిపోయేసరికి నాకు చాలా పొగరొచ్చేసింది, కానీ నేను మీకు చేతులు జోడించి క్షమాపణ అడుగుతున్నాను. ఎందుకంటే నా పొగరు మీ అందరినీ బాధ పెట్టింది కాబట్టి. ఇవాల్టి నుండి నేను పొగరుగా మాట్లాడే విధంగా కనీసం ఒక్క రీల్ కూడా రాదని మాటిస్తున్నాను. మీరందరూ నాకు తోడుగా ఇలాగే ఉండండి, మీ ప్రేమను పంచుతూ ఉండండి. నాకు డబ్బు పలుకుబడి ఇవేమీ అవసరం లేదు. మీరు నాకు తోడుగా ఉంటే నాకంతే చాలు, మీ తోడు లేకపోతే అసలు నేను లేనేలేను. ఇప్పుడు కోమల్ తన రీల్స్ ని ఎంతో సింపుల్ గా ప్రేమతో తయారు చేస్తోంది. అలాగే కుండలు తయారు చేసే వ్యాపారం చేసుకుంటూ మామూలు జీవితాన్ని గడుపుతోంది. టైం దొరికినప్పుడు తను రీల్స్ కూడా చేసుకుంటోంది. రీల్స్ ద్వారా వచ్చిన డబ్బుతో అందరికీ మంచి చేస్తూ వస్తోంది. కోమల్ ఒక కుండలు తయారు చేసే అమ్మాయి. తను కుండలను తయారు చేస్తుండేది, దానితోనే తన ఖర్చులన్నీ వెళ్లబుచ్చేది. తనకి రీల్ తయారు చేయాలనే ఆశ ఎప్పుడూ ఉండేది. తను ఎప్పుడైనా ఎవరినైనా ఫోన్లో రీల్ తయారు చేయడం చూసినప్పుడు అప్పుడు తనకి కూడా రీల్ తయారు చేయాలని ఆశ ఉండేది. ఎంతో బాగుంటుంది కదా రీల్ చేయడం, అందరూ వాళ్ల వాళ్ల ఫోన్లలో చేస్తున్నారు, ఎంతో ఫేమస్ అయిపోతున్నారు. ఒకవేళ నా దగ్గర కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఉండుంటే అప్పుడు నేను కూడా రీల్ చేసేదాన్నేమో. అప్పుడే తన పక్కింట్లో ఉండే రీనా తన స్మార్ట్ ఫోన్ లో రీల్ ని తయారు చేస్తూ ఉంది. రీనా, ఒకసారి నీ ఫోన్ ఇస్తావా, నాకు కూడా రీల్ చేయాలని ఆశగా ఉంది. నీ మొహం ఎప్పుడైనా చూసుకున్నావా అసలు? వచ్చింది పెద్ద రీల్ చేయడానికి, నువ్వు పెళ్లి కుండలు చేసుకో, రీల్ అయితే మాలాంటి వాళ్లే చేసుకోవాలి. రీనా, ఒక్కసారి నాకు రీల్ చేయాలనుంది. ఓకే, ఒక్కసారి రీల్ చేసిచ్చేస్తాను. లేదు లేదు, నేను నీకు ఫోన్ ఇవ్వను, నువ్వు వెళ్ళి ఇక్కడ నుండి. కోమల్ మొహాన్ని దిగులుగా పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తను ఎంతో బాధతో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అలా తిరిగి తిరిగి నది ఒడ్డుకి చేరుకుంటుంది. అక్కడ ఒక పేదింటి అబ్బాయి నీళ్లలో మునిగిపోతూ ఉంటాడు. అయ్యో, ఈ పిల్లవాడు మునిగి చనిపోతాడేమో, తనని కాపాడాలి. కోమల్ ఏమాత్రం ఆలోచించకుండా నదిలోకి దూకేస్తుంది, ఆ పిల్లాడిని కాపాడుతుంది. అంతలో ఆ పిల్లాడి తల్లిదండ్రులు అక్కడికి వస్తారు. ఏమైంది నా బాబుకి, తను బానే ఉన్నాడు కదా? ఆ, ఇప్పుడు మీ అబ్బాయి బానే ఉన్నాడు, తను నీళ్లలో పడిపోయాడు, నేను తననే కాపాడాను. నీకు కోటి కోటి ధన్యవాదాలు భగవంతుడా, నా బిడ్డకేమీ కాలేదు. కోమల్, ఇవాళ నువ్వు గనక లేకపోతే నా బిడ్డ ఎప్పుడో చనిపోయేవాడు. నా బిడ్డ బతుకున్నాడంటే అందుకు కారణం నువ్వే, నువ్వు నా బిడ్డ ప్రాణాలు కాపాడావు. నేను నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనమ్మా. రుణం గురించి ఎందుకులేండి, ఇది నా బాధ్యత. కోమల్, నువ్వేం కావాలన్నా అడుగు, నా బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు నీకు నేను ఏమైనా ఇస్తాను. నాకు ఏమీ వద్దు. నువ్వు నాకు ఏమిచ్చావో నీకు తెలియదు కోమల్, నువ్వు చేసిన దానికి నీకు నేనేమైనా ఇవ్వగలిగితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఏదో ఒకటి అడుగమ్మా. ఒకవేళ మీరు నాకు ఏమైనా ఇవ్వాలనుకుంటే గనక, మీరు నాకు ఏదైనా ఒక పాత స్మార్ట్ ఫోన్ ఇస్తారా, అందులో నేను రీల్ చేసుకుంటాను. ఏంటమ్మా, అంతేనా? నేను నీకోసం ఒక కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకునిస్తాను, నువ్వు ప్రశాంతంగా అందులో రీల్ చేసుకో. వద్దొద్దు, నాకు కొత్త స్మార్ట్ ఫోన్ ఏమీ వద్దు, నాకు ఏదైనా పాత స్మార్ట్ ఫోన్ ఉంటే ఇవ్వండి, నేను దానితోనే సరిపెట్టుకుంటాను. సరే కోమల్, నేను నీకు ఒక పాత స్మార్ట్ ఫోన్ ఇస్తాను. మా ఇంట్లో ఒక ఎక్స్ట్రా ఫోన్ ఉంది, నాకు చాలా బాగా అనిపించింది నువ్వు ఒక స్మార్ట్ ఫోన్ కావాలని అడగడం. కానీ నువ్వు నిజాయితీగా ఎక్కువగా ఏమీ ఆశించకుండా ఒక స్మార్ట్ ఫోన్ మాత్రమే అడిగావు, అది కూడా పాతది. నువ్వు తలుచుకుంటే ఖరీదైన ఫోన్నే అడిగుండొచ్చమ్మా. పిల్లాడి తల్లి కోమల్కి ఒక పాత స్మార్ట్ ఫోన్ ని తెచ్చి ఇస్తుంది. కోమల్ సంతోషించి అందులో చిన్న చిన్న రీల్స్ ని చెయ్యడం మొదలు పెడుతుంది. కోమల్ తన వీడియోని పోస్ట్ చేయగానే తనకి బోలెడన్ని లైకులొస్తాయి, అందరూ తన వీడియోస్ ని ఇష్టపడతారు. నాకు తెలుసు, నేను ఏదో ఒక రోజు ఒక స్టార్ అవుతానని. తను రీల్స్ స్టార్ అయిపోతుంది. ఇక కొంత సమయంలోనే అందరూ తన వీడియోస్ ని చూస్తుంటారు.
కోమల్ ఆ వీడియోల వల్ల ఎంతో డబ్బు సంపాదిస్తుంది. ఇప్పుడు తను ఆ డబ్బుతోనే ఖర్చులను వెళ్లబుచ్చుతుంది. తను ఇంటి ఖర్చులతో పాటు పేదవాళ్లకి కూడా ఎంతో సాయం చేస్తుంటుంది. తను ఎన్నో అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలను కూడా తెరుస్తుంది. ఈ విషయం తన పక్కింట్లో ఉండే రీనాకి తెలిసిపోతుంది. నేను నమ్మలేకపోతున్నాను, కొన్ని రోజుల్లోనే రీల్ స్టార్ అయిపోతుందని. ఈ మధ్య అందరూ కూడా కోమల్ వీడియోలనే చూస్తున్నారు. తన తలరాత పూర్తిగా మారిపోయింది. రీనా కోమల్తో మాట్లాడాలని అనుకుంది, కానీ కోమల్కి తన ప్రసిద్ధి వల్ల కాస్త పొగరు వస్తుంది. తను రీనాతో మాట్లాడనని చెప్తుంది. అలా ఒకరోజు కోమల్ తన రీల్ని తయారు చేస్తూ ఉంటుంది. మధ్యలో ఒక పేద అబ్బాయి వస్తాడు. తను కోమల్కి పెద్ద ఫ్యాన్. కానీ కోమల్ తను మధ్యలోకొచ్చి వీడియో పాడు చేసినందుకు గట్టిగా తిడుతుంది. ఇక అదే వీడియోని పోస్ట్ చేసి క్యాప్షన్ రాస్తుంది, పేదవాళ్లు వీడియోని చెయ్యనివ్వడం లేదు అని. ఆ క్యాప్షన్ చూసి కోమల్ ఫ్యాన్స్ అస్సలు ఇష్టపడలేదు. వాళ్ళిలా అంటారు, ఈ వీడియోలు చేసే కోమల్ కుండలు చేసే అమ్మాయి, చూస్తూ చూస్తూ అందరూ తన వీడియోల్ని ఇష్టపడుతున్నారు. ఇప్పుడు తనకి పొగురొచ్చేసింది, తనకి తన స్థానం ఏంటో గుర్తు చేయాలి, తనకి అలా చేయడమే కరెక్ట్. ఇప్పుడు దర్శకులు తన వీడియోస్ని లైక్ చేయడం లేదు, కమెంట్ చేయడం లేదు. ఈ విషయాన్ని తను ఎప్పుడు గమనించిందంటే, తను ఒక కొత్త రీలు వేసినప్పుడు దానికసలు ఒక్క లైకు, ఒక్క కమెంట్ కూడా రాలేదు. అరే ఇదేంటి, నేను పోస్ట్ చేసిన వీడియోకి ఒక్క లైక్, ఒక్క కామెంట్ కూడా రాలేదు, ఇదేలా జరిగింది? ఇంతవరకు అందరూ నన్ను ఎంతో ఇష్టపడేవారు కదా, అందరూ నాకు ఫ్యాన్స్ అయిపోయారు, ఇప్పుడు నన్ను ఎవరు ఇష్టపడడం లేదెందుకు, అసలు కారణం ఏంటి? అంతలో అక్కడికి ఒక ప్రొడ్యూసర్ వచ్చి తనతో ఇలా అంటాడు, కోమల్ నువ్వు ఆలోచిస్తూ ఉంటావు కదా నా రీల్స్ కి ఎక్కువ లైక్స్ వచ్చేవి, ఇప్పుడు ఎందుకు ఎవరికి నచ్చడం లేదు అని, అవునా? ఆ నేను అదే ఆలోచిస్తున్నాను. కోమల్ నీ రీల్స్ చాలా చాలా బాగుండేవి, కానీ ఇప్పుడు నీకు పొగరు వచ్చేసింది. నువ్వు రీల్స్ చేయడం మొదలుపెట్టినప్పుడు చాలా సింపుల్ గా ప్రేమగా ఉండేదానివి, అది దర్శకులకు ఎంతో బాగా నచ్చేది. కానీ ఇప్పుడు నువ్వు రీల్స్ చేస్తుంటే అందులో పొగరు, స్టైల్ కనిపిస్తున్నాయి. నువ్వు ఇదే కదా అనుకుంటున్నావు, నాకంటే మంచి రీల్ యాక్టర్ ఇంకెవరూ లేరు అని, ఆ కారణంగానే దర్శకులు నీ రీల్స్ ని ఇష్టపడుతున్నారు అని. కోమల్కి చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడు తనకి అర్థం అవుతుంది తను చేసిన తప్పేంటి అని. ఆ తర్వాత కొన్ని రోజులకి కోమల్ ఒక కొత్త రీల్ని వైరల్ చేస్తుంది. అందులో తను వివరంగా చెప్తుంది, దర్శకులారా, నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను. కాస్త ఫేమస్ అయిపోయేసరికి నాకు చాలా పొగరొచ్చేసింది, కానీ నేను మీకు చేతులు జోడించి క్షమాపణ అడుగుతున్నాను, ఎందుకంటే నా పొగరు మీ అందరినీ బాధ పెట్టింది కాబట్టి. ఇవాల్టి నుండి నేను పొగరుగా మాట్లాడే విధంగా కనీసం ఒక్క రీల్ కూడా రాదని మాటిస్తున్నాను. మీరందరూ నాకు తోడుగా ఇలాగే ఉండండి, మీ ప్రేమను పంచుతూ ఉండండి. నాకు డబ్బు, పలుకుబడి ఇవేమీ అవసరం లేదు. మీరు నాకు తోడుగా ఉంటే నాకంతే చాలు, మీ తోడు లేకపోతే అసలు నేను లేనేలేను. ఇప్పుడు కోమల్ తన రీల్స్ ని ఎంతో సింపుల్ గా ప్రేమతో తయారు చేస్తోంది. అలాగే కుండలు తయారు చేసే వ్యాపారం చేసుకుంటూ మామూలు జీవితాన్ని గడుపుతోంది. టైం దొరికినప్పుడు తను రీల్స్ కూడా చేసుకుంటోంది. రీల్స్ ద్వారా వచ్చిన డబ్బుతో అందరికీ మంచి చేస్తూ వస్తోంది.